हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु यूनिक बिजनेस विच इज ऐरीस एग्रो ओके सो ऐरीस एग्रो अने कंपनी एग्री सेक्टर लो ओके सो माइक्रो न्यूट्रिएंट्स नेनु लाइट बिजनेस मॉडल అర్థమయ్యేలాగా నేను డిస్కస్ చేస్తాను బట్ ఈ స్టాక్ అనేది మైక్రో క్యాప్ స్టాక్ ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను చూసినప్పుడు వెన్ వి ఎంటర్డ్ దగ్గర దగ్గర ఇది లెస్ దెన్ 100 crore బిజినెస్ ఇవాళ ఇది మోర్ దెన్ 150 crores బిజినెస్లోకి వచ్చింది మార్కెట్ క్యాపిటలైజేషన్ సో స్టిల్ లెస్ దెన్ 250 crores ఉంది కాబట్టి ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఎ మైక్రో క్యాప్ ఓకే సో మైక్రో క్యాప్ స్టాక్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనము సో అండ్ ఈ స్టాక్లో నాకు యాక్షన్ కనిపిస్తుంది ఓకే సమ్ ఆఫ్ మై టెక్నికల్ ఇండికేటర్స్ కానివ్వండి లేకపోతే మై టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఈ స్టాక్లో మంచి మూమెంట్ ఉంటుంది మంచి లెవెల్స్కి ఈ స్టాక్ వెళ్ళొచ్చు అనేది నాకు అనిపిస్తుంది సో ఈ కంప్లీట్ అనాలిసిస్ నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాను సో కంప్లీట్ వీడియో చూడండి ఓకే సో ఈ కంపెనీ విచ్ ఇస్ ఐరీస్ అగ్రో ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కంపెనీస్ నేను ఇక్కడ అనలైజ్ చేశాను టెక్నికల్ అనాలిసిస్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఓకే సో ఇలాంటి వేరియస్ థింగ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను ఓకే ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఐరీస్ అగ్రో ఫ్రెండ్స్ సో ఈ కంపెనీ నేను మీకు చెప్పాను కదా ఓకే దిస్ ఈజ్ మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రెండ్స్ ఓకే ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ సో మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లోను యానిమల్స్లోను మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి అవసరం సో ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే ఈ గ్రోత్ ఓకే ఆ ప్లాంట్ కానివ్వండి యానిమల్ కానివ్వండి సాయిల్ ఫర్టిలిటీ ఓకే మన భూమి యొక్క సారవంతము అలాగే ప్లాంట్స్ యొక్క వాటిని ప్రాపర్గా గ్రో అవ్వటానికి హెల్దీగా గ్రో అవ్వటానికి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి ఓకే సో ఇవి ఎంజైమ్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ చూడండి జింక్ కాపర్ మెగ్నీషియం ఐరన్ బోరన్ మోలిబ్డీనియం ఇవన్నీ మినరల్స్ కావచ్చు ఓకే సో వీళ్ళు ప్లాంట్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఓకే ప్లాంట్ ప్రొటెక్షన్లో ఇవి వేరియస్ ప్రొడక్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే యానిమల్ ప్రొటెక్షన్లో కూడా ఫిషరీ ఓకే సో ఫిష్ ఫార్మింగ్లో మనకి ఈ మైక్రో న్యూట్రియంట్స్ యూజ్ చేస్తారు ఓకే మిల్క్ వాటిల్లో ఇవి యూజ్ చేస్తారు ఓకే సో ఇక్కడ ఇవి కేవలం ప్లాంట్ కే కాదు ఆ ఫిషరీస్కి కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ న్యూట్రియంట్స్ ఓకే సో స్పెషల్ న్యూట్రియంట్స్ కింద వీళ్ళు సోయా కానివ్వండి ఆ తర్వాత గ్రేప్స్ కానివ్వండి ఓకే ఇలాగా కాఫీలో కానివ్వండి ఇలా వేరియస్ థింగ్స్లో కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఓకే సో బేసికల్లీ ఏంటంటే చూడండి క్రాప్స్ ఏ క్రాప్స్కి వీళ్ళు మైక్రో న్యూట్రియంట్స్ సజెస్ట్ చేస్తున్నారు ఆర్ వీళ్ళ ప్రొడక్ట్స్ ఏ క్రాప్స్కి వీళ్ళు మైక్రో న్యూట్రియంట్స్ ప్రొడక్ట్ సప్లై చేస్తున్నారంటే ఇవన్నీ షుగర్ కేన్ గ్రేప్ కాఫీ కాటన్ పొటాటో కాలి ఫ్లవర్ ఇక్కడ చూడొచ్చు నంబర్ ఆఫ్ క్రాప్స్ వీళ్ళు యూస్ చేస్తున్నారు ఓకే సో ఈ కంపెనీ యొక్క థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది జనరల్లీ ఇది మనకి అగ్రి బేస్డ్ సెక్టర్లో ఉన్న కంపెనీ సో మనకి తెలుసు అగ్రి బేస్డ్ సెక్టర్ మనకి మాన్సూన్స్ మీద ఓకే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ మీద ఇలా ఇతరితర విషయాల మీద డిపెండ్ అయి ఉంటుందని మనకి తెలుసు బట్ ఈ కంపెనీని ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే 50 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ లాస్ట్ 2020లో ఈ కంపెనీ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఓకే ఒక విషయం నాకు ఇక్కడ నేను మీకు చూపిస్తాను లాస్ట్ 2009 నుంచి 2020 వరకు అంటే లాస్ట్ 10 ఇయర్స్ 11 ఇయర్స్లో 98 crores నుంచి ఈ కంపెనీ దగ్గర 370 crores వరకు రెవెన్యూస్ని జనరేట్ చేయగలిగింది అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనం చూసినట్లయితే మార్జిన్స్ కూడా 15% నుంచి 17% ఆ రేంజ్లో మార్జిన్స్ కూడా ఉన్నాయి సో ఈ కంపెనీ గ్రోయింగ్ బిజినెస్ లాగా మనకు అనిపిస్తుంది మాన్సూన్ ఎఫెక్ట్స్ కానివ్వండి లేకపోతే ఇతర సిక్లికల్ అనేది నాకు ఈ కంపెనీలో పెద్దగా కనిపించలేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీ డెట్ ఇంతకు ముందు దగ్గర 170 crores ఉండే డెట్ ఇప్పుడు దగ్గర 126 crores వచ్చింది సో డెట్ కూడా మనకి ఫేవరబుల్గా రెడ్యూస్ అవుతుంది ఓకే సో బేసికల్లీ చూడండి అర్థమైంది కదా సో మైక్రో న్యూట్రియంట్స్ ఓకే అనేవి మనకి ఈ క్రాప్స్ కానివ్వండి యానిమల్స్ కానివ్వండి వీటిని మంచిగా గ్రో అవ్వటానికి ఉపయోగించేది ఓకే దిస్ ఈజ్ ఇన్ అగ్రి బేస్డ్ సెక్టర్లో ఉన్న స్టాక్ ఓకే బట్ ఈ కంపెనీ చూడండి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 150 crores మాత్రమే ఉంది ఓకే సో స్టాక్ వాల్యుయేషన్ పరంగా కూడా ఇట్ ఈస్ ఫేవరబుల్ ఎందుకు నేను మీకు చెప్తాను పిఈ అరౌండ్ 12 ఉంది ఓకే ప్రైస్ టు బుక్ ఓకే ఇప్పుడు
యాక్చువల్లీ బుక్ వాల్యూ 162 ఉంటే మన కరెంట్ ప్రైస్ అనేది 116 ఉంది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ లెస్ దెన్ 1 ఉంది, విచ్ ఇస్ 0.72. ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో వచ్చేసి లెస్ దెన్ 10 ఉంది, విచ్ ఇస్ ఆల్సో గుడ్, విచ్ ఇస్ 5.67 ఉంది. ఈవీ ఎబిటా లెస్ దెన్ 10 ఉంది, విచ్ ఇస్ ఆల్సో గుడ్. ప్రైస్ టు సేల్స్ 0.4 times ఉంది, విచ్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, ఆల్జ్మెంట్ స్కోర్ జనరల్గా మనకి గ్రేటర్ దెన్ 3 or 2.5 ఉండాలి. ఇక్కడ ఆల్జ్మెంట్ స్కోర్ అనేది దానికన్నా తక్కువ ఉంది. డెట్ టు ఈక్విటీ మేనేజబుల్ 0.6 times ఉంది. అలాగే నేను మీకు చూపించాను కంటిన్యూస్గా వీళ్ళు డెట్ 180 crores నుంచి ఇవాళ 126 crores వరకు రిడ్యూస్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫైనాన్షియల్ పారామీటర్స్ ఇవన్నీ ఓకే, బట్ బిజినెస్ ఏ విధంగా మనకి ఉంది, బిజినెస్కి స్కోప్ ఉందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. సో ఈ బిజినెస్ని మనం సేల్స్ పరంగా మార్జిన్స్ పరంగా చూసినట్లయితే కనుక బిజినెస్లో సస్టైనబిలిటీ ఆర్ బిజినెస్లో గ్రోత్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అండ్ కంటిన్యూస్గా వీళ్ళు దే హ్యావ్ ఆర్ఎండి ఉంది, అండ్ న్యూ ప్రోడక్ట్స్ని కూడా కంటిన్యూస్గా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ ఇది 50 ఇయర్స్ కంపెనీ. ఓకే, అండ్ రానున్న టైంలో వీళ్ళు లాస్ట్ ఇయర్ నేను మీకు ఇక్కడ వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో కూడా వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ న్యూ కంట్రీస్, ఓకే, న్యూ ప్రోడక్ట్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, అలాగే న్యూ కంట్రీస్కి కూడా వెళ్తున్నారు. ఓకే, లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్ కేవలం 6 స్టేట్స్లో ప్రజెంట్ అయ్యి ఉన్నది, ఇప్పుడు మోర్ దాన్ 25 స్టేట్స్కి వీళ్ళ బిజినెస్ అనేది, వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి వ్యాప్తి చెందడం జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్, ఓకే, ఈ కంపెనీ గురించి. అండ్ డీటెయిల్ ఫండమెంటల్ అనాలిసిస్ నేను చేశాను, బట్ వీడియో లెంగ్త్ దీన్ని దృష్ట్యా నేను అవన్నీ డిస్కస్ చేయట్లేదు. ఓకే, టెక్నికల్గా ఈ స్టాక్ను మనం చూసినట్లయితే కనుక చూడండి, ఈ స్టాక్ మనకి 2018లో, ఓకే, సో టాప్ 250, ఓకే, ఆల్మోస్ట్ 285 లెవెల్స్కి ఈ స్టాక్ రీచ్ అయ్యి ఆ తర్వాత కంటిన్యూస్గా ఈ స్టాక్లో ఫాలో అవటం జరిగింది. నౌ ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత మనం ఈ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అనేది మనం చూడటం జరిగింది, క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో ఓవరాల్ 2018 నుంచి కూడా ఈ స్టాక్ మనకి బిలో 50 మూవింగ్ యావరేజ్, బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవటం జరిగింది. నౌ ఇప్పుడు ఈ స్టాక్ అబౌ 200 మూవింగ్ యావరేజ్, పైన 50 ఆ తర్వాత 200 మూవింగ్ యావరేజ్ అబౌ ఈ స్టాక్ అనేది సస్టైన్ అవుతుంది. సో చూడండి, ఆ వాల్యూమ్స్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో ఇక్కడ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ బేసిస్లో ఈ స్టాక్ని నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ ఆరీస్ యాగ్రో ఇది చూడండి, దిస్ ఈస్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ ఆఫ్ ఆరీస్ యాగ్రో, లాంగ్ టర్మ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ ఆఫ్ ఆరీస్ యాగ్రో ఇన్ రెన్కో. ఈ చూడండి, మనకి ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైమ్, నేను మీకు చెప్పాను రైట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2018, నౌ ఇక్కడ మీరు చూడండి పాజిటివ్, ఇక్కడ చూడండి ఈ పాజిటివ్ క్రాస్ ఓవర్ హ్యాపెన్ అయింది ఇప్పుడు. ఓకే, అండ్ అలాగే క్లౌడ్ కూడా ఇప్పుడు మనకి గ్రీన్ ఏర్పడింది. సో వాట్ ఐ కెన్ సీ ఈజ్ ఈ ఇప్పుడు ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో, ఈ ప్రీవియస్ హైని కనుక క్రాస్ చేస్తే దెన్ మనకేంటంటే ఈ స్టాక్ అనేది ఇంకా హయ్యర్ సైడ్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది రెన్కో యొక్క ప్రైస్ చార్ట్, ఇది రెన్కో యొక్క ప్రైస్ చార్ట్, రెన్కో ప్రైస్ చార్ట్ ఇది, విచ్ ఈస్ ఆరీస్ ప్రైస్ చార్ట్, లాంగ్ టర్మ్ ప్రైస్ చార్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ అనేది ఈ స్టాక్లో జరగటం జరిగింది. ఓకే, సో అగైన్ పాజిటివ్ క్రాస్ ఓవర్, క్లౌడ్ టర్నింగ్ టు గ్రీన్, ఇవన్నీ పాజిటివ్స్. ఓకే, అండ్ పాయింట్ అండ్ ఫిగర్లో నేను మీకు చూపిస్తాను, పాయింట్ అండ్ ఫిగర్లో దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ చార్ట్ ఆఫ్ పాయింట్ అండ్ ఫిగర్ ఆరీస్. చూడండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్స్, యాంకర్ కాలమ్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఫాలో త్రూ వచ్చింది, అండ్ దిస్ ఈజ్ అ టర్టిల్ బ్రేక్అవుట్. టర్టిల్ బ్రేక్అవుట్ అయ్యే ముందు దెర్ ఈజ్ ఏ వీక్ బ్రేక్అవుట్ అండ్ ఏ బేర్ ట్రాప్. ఓకే, సో ఈ టెర్మినాలజీస్ మీకు డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ దీస్ ఆర్ ఆల్ బుల్లిష్ సైన్స్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఆల్ టైమ్ హైస్ నుంచి, స్టాక్ ఆల్ టైమ్ హైస్ నుంచి మనకి ఇప్పుడు మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే కనుక స్టాక్ దాని అబవ్ మనకి డబుల్ టాప్ బై ఇచ్చింది, విచ్ ఈజ్ అ పాజిటివ్ థింగ్. ఓకే, సో ఆరీస్ యొక్క ప్రైస్ చార్ట్ ఇది, అండ్ ఆ ఆరీస్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ పాయింట్ అండ్ ఫిగర్లో చూద్దాం. సో అగైన్ సేమ్ థింగ్, 2018-2017 నుంచి రిలేటివ్ స్ట్రెంగ్త్గా మనం చూసినట్లయితే ఈ స్టాక్ కంటిన్యూస్గా ఫాలో ఉంది, అంటే నిఫ్టీ 15 కంటిన్యూస్గా అండర్ పర్ఫామ్ చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ మనం ఒక స్టెబిలైజ్డ్ ఏరియా చూడొచ్చు. ఓకే, ఇది కనుక ఈ ప్రీవియస్ హైస్ ఉన్నాయి చూడండి, ఈ ప్రీవియస్ హైస్ని కనుక బ్రేక్ చేస్తే, ఆల్రెడీ దిస్ ఈజ్ యువర్ యాంకర్ కాలమ్, ఈ యాంకర్ కాలంకి ఫాలో త్రూ కానివ్వండి, లేకపోతే ఈ ప్రీవియస్ హైస్
హైసిన్ కనుక మనకి బ్రేక్ చేసిందనుకోండి ఈ స్టాక్లో మరింత మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొన్ని లెవెల్స్ ఈ స్టాక్ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ నేను డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ ఫ్రెండ్స్, సో సెవెంత్ బ్యాచ్ ఓకే, సో సెవెంత్ బ్యాచ్ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ సెవెంత్ బ్యాచ్ ఫ్రమ్ 21st May. ఓకే, ఒకవేళ మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్ లేకపోతే సిలబస్ ఏది డిస్కస్ చేస్తాను, నేను నా సిలబస్ కూడా బయట ఉంచను. ఓకే, సో వీఆర్ డిస్కసింగ్ ఇన్ ఎ యునీక్ వే ఆఫ్ మెథడాలజీస్. ఓకే, సో అవన్నీ మీకు కావాలంటే వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, ఈ నెంబర్ ఉంది, ఇది ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇది పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ నెంబర్ తీసుకొని ఆర్ ఎల్స్ ఆ మెయిల్ కూడా మీరు నాకు చేయొచ్చు. ఓకే, సో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్స్ ఎలా ఉంటుంది, లేకపోతే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కోసం ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి, లేక ఇక్కడ స్టూడెంట్స్ ఏ ఫీడ్బ్యాక్ మనతో నాతో మాట్లాడారు అనేది మీరు లాస్ట్ 30 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ ఈ వీడియోలో సమ్మరీ అని పెట్టాను కదా, ఈ వీడియోలో మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఓకే, సో యా టెక్నికల్ అనాలిసిస్ 6th batch వాళ్ళు. ఓకే రైట్, సో ఇది ఇప్పుడు ఏరీస్ అగ్రో ఆల్రెడీ ఈ స్టాక్ 80 లెవెల్స్ నుంచి మేము ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్. ఓకే సారీ, ఓకే 80 లెవెల్స్ నుంచి ఈ స్టాక్ ఫాలో అవుతున్నాం. చూడండి ఇక్కడ నేను మీకు ఈ స్టాక్ అనేది హయ్యర్ హైస్ చేసుకుంటా వెళ్తుంది, ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేసింది. సో ఈ ఏరియా కూడా మంచిదే. ఓకే 116 లెవెల్స్ ఆర్ 115 లెవెల్స్, సి ఈ స్టాక్ అనేది 75 లెవెల్స్ అబోవ్ ఉన్నంత వరకు కూడా ఈ స్టాక్ అనేది బుల్లిష్ జోన్లోనే ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ఆ 75 అనేది ఆల్మోస్ట్ 30-35% వస్తుంది, అంత హ్యూజ్ స్టాప్ లాసెస్ నేను వెళ్ళలేను అనుకుంటే కనుక 93 లెవెల్స్ ఆర్ 92 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు. ఈ స్టాక్ కనుక మోర్ దెన్ 125 లెవెల్స్ వెళ్ళిందనుకోండి, దెన్ ఓకే యూ కెన్ యాడ్ మోర్. 125 లెవెల్స్ అబోవ్ వెళ్తే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్ యూ కెన్ యాడ్ మోర్ పిరమిడింగ్ ఆపర్చునిటీస్ తీసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ ఒకసారి ఈ స్టాక్ కనుక 200 లెవెల్స్, అలాగే 200 లెవెల్స్, 250 ఆ లెవెల్స్ అండ్ 280 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే నేను పాయింట్ అండ్ ఫిగర్లో లెవెల్స్ మీతో డిస్కస్ చేస్తాను, జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. ఓకే, సో ఈ స్టాక్ కనుక ఒకటి ఫస్ట్ లెవెల్ వచ్చేసి 215, ఓకే 215 లెవెల్స్ ఇంక్రీ వస్తే కనుక 215 లెవెల్స్ అబోవ్ మళ్ళీ ఈ స్టాక్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్టాక్ కనుక 275 లెవెల్స్ క్రాస్ అయితే ఈ స్టాక్ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అండ్ 215-280 వీటికి టైం ఉంది, బట్ అగైన్ నేను మీకు చెప్పాను, సో ప్రస్తుతానికైతే 125-130 అబోవ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 92 or 93 లెవెల్స్ ప్రస్తుతానికి స్టాప్ లాస్ పెట్టుకోండి. బట్ ఈ స్టాక్ 75 లెవెల్స్ అబోవ్ ఉన్నంత వరకు కూడా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఏ బుల్లిష్. ఓకే, ఒకవేళ 75 లెవెల్స్, ఒకవేళ ఎనీ రీజన్స్ మళ్ళీ స్టాక్లో కనుక పుల్ బ్యాక్ వస్తే కనుక అంటిల్ 75 అబోవ్ వరకు కూడా ఈ స్టాక్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఈ స్టాక్లో. అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ అ మైక్రో క్యాప్ స్టాక్, సో మైక్రో క్యాప్ స్టాక్లో మనం ఎప్పుడు కూడా టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా, బికాస్ మార్కెట్స్లో సడన్ ఫాల్స్ వస్తే కనుక ఈ స్టాక్స్లో కూడా మనకి మూమెంట్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి. సో మనకి వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్స్లో కూడా ఈ స్టాక్ నేను మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తాను, దిస్ ఈజ్ వై వీఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో ఇది చూడండి 80 లెవెల్స్ నేను మీకు చెప్పాను. సో ఈ ఇక్కడ చూడండి అబౌవ్, ఇది కూడా వన్ ఆఫ్ పిరమిడింగ్ ఎంట్రీస్ మాకు 80-90 లెవెల్స్ కూడా. ఓకే, సో ఈ స్లోపింగ్ ట్రెండ్ లేన తర్వాత ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి whatever the last few days lo, okay any days lo meeru count cheskochu from here, actually strictly speaking from here, ide roju 28th april, almost manki more than 3 weeks nunchi ee stock lo huge buying anedi ostundi. So that is the reason మనం ఈ ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేయటం చూశాను. ఓకే, సో స్టాక్లో ఫండమెంటల్గా కూడా మంచి ట్రిగ్గర్స్ ఉన్నాయి, అలాగే టెక్నికల్గా కూడా ఈ స్టాక్ అబోవ్ 90 ఉన్నంత వరకు మంచి మూమెంట్స్ రావచ్చు. ఓకే, అనేది నా ఉద్దేశం. ఓకే, సో మీ అనాలిసిస్ ప్రకారం కూడా వెళ్ళండి, నా వ్యూస్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను లేకపోతే మీ అనాలిసిస్ ప్రకారంగా మీరు చూడండి. ఓకే, సో ఒకవేళ ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఈ కంపెనీ పైన మీ ఒపీనియన్ కానివ్వండి, అనాలిసిస్ పైన మీ ఒపీనియన్ కానివ్వండి, తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, అలాగే కోర్స్ పైన మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.